Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Iron leg title gurtu chesina Roja sudden ga ippude enduku Andhra Pradesh rajakeelalo fire brand ga gurtimpu pondaru mantri Roja. Gatamlo Telugudesam party lo unnappudu prastham YCP lo unnappudu kuda padinaina vimarsalato tanakantu pratyeka gurtimpu techukunaru. Mukshenga, YCP lo cherina tarvata, Chandrababu Naidu, location, vimarsinchadamlo, Roja munduntaru. Ippudu Pavan Kalyanan kuda, ade style lo target chestunnaru. Aa muguru netale target ga, Jabardast panchalato, Roja, matala totalu pelustune unnaru. Anduke amano, fire brand antaru. Alanti Roja, tajaga, tevranga, emotional ayyaru. Roja, mantri avaka mundu varaku, ame, iron leg antu, pratyardulu, vimarsalu chesevaru. Aithe gatamlo, ippudu, ee vimarsalapai neruga, ame spandinchaledu. కాని తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఏపీ మంత్రి రోజా సంచలన పోస్ట్ పెట్టారు. జీవితంలో మన ఎదుగుదలను కించపరిచేవారు ఉంటారు, అభినందించేవారు ఉంటారు. మన ఎదుగుదల మన చేతిలోనే ఉంటుంది అంటూ రోజా ఆ పోస్ట్లో కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యారు. దీంతో ఆ పోస్ట్ చర్చనీయాంశమైంది. రాస్ ఆధ్వర్యంలో పుత్తూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీ మహిళలకు శ్రీమంతం మరియు వృద్ధులకు దుప్పట్లు చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇప్పుడెందుకు ఆమె ఈ పోస్ట్ చేశారన్నదే చర్చనీయాంశమవుతోంది. ఇంకా ఆమె ఏమన్నారంటే, తాను మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని గుర్తు చేశారు. హీరోయిన్గా, నాయకురాలిగా, మంత్రిగా మీ ముందుకి రావడం వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడ్డానని తన మనసులో బాధను అంతా బహిరంగపరిచారు. చాలా అవమానాలు పడిన తరువాతే ఈ స్థాయి దక్కిందని అన్నారు. తన జీవితం తెరచిన పుస్తకమని అన్నారు. నిజానికి నాకు సినిమాలలో అనుకోకుండా అవకాశం వచ్చినా, ఎన్నో అవాంతరాలు ఎదురైనా 150 సినిమాల్లో నటించానని చెప్పారు. అలా కెరీర్ ఉన్నతంగా సాగడానికి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు, ఆదరించిన ప్రజలు, తనను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అలాగే రాజకీయాలలో వార్డు సభ్యురాలిగా కూడా గెలవలేనని, ఐరన్ లెగ్ అనే ముద్ర వేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమర్శలకు భయపడకుండా పట్టుదలతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు మంత్రిగా మీ ముందు నిలిచి ఉన్నానంటే దీనికి కారణం ప్రజలను నమ్ముకోవడమే కారణమని అన్నారు. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం రోజా సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలే ఆమెకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మంత్రి అయిన తరువాత ఆ కుట్రలు మరింత పెరిగాయని, అందుకే ఆమె ఇలా ఆవేదన వ్యక్తం చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.